నోరూరించే వంటకాలతో భోజనం చేయాలంటే అక్కడికి వెళ్లాల్సిందే. చేపల పులుసును సూపర్గా చేస్తారు. ఇక భోజన ప్రియులైతే లొట్టలేసుకుని కడుపు నిండా తింటారు. రోడ్లపై వెళ్లే వాహనదారులు ఖచ్చితంగా హోటల్స్లో కొద్దిసేపు స్టే చేసి పసందైన వంటకాలను రుచి చూడాల్సిందే. ఇక రైళ్ళలో వెళ్లేవారైతే అక్కడికి పార్సల్స్ తెప్పించుకుని తీసుకుపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాసుల కక్కుర్తితో నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేశారు. అక్కడ భోజనం చేయాలంటేనే భయపడిపోతున్నారు. నెల్లూరు జిల్లా ఒకప్పుడు అతిథి మర్యాదలకు పెట్టింది పేరు. ఇక్కడున్న వాతావరణం కూడా అందుకు కారణం. సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉండడంతో పాటు అటు విజయవాడ, చెన్నై నగరాల మధ్య ఉండడంతో ఈ ప్రాంతంలో హోటల్స్ కూడా పెరిగాయి. గతంలో సంప్రదాయకమైన హోటల్స్ వారు తమ వద్దకు వచ్చే కస్టమర్స్ మరోసారి వచ్చే విధంగా వారికి మంచి వంటకాలు వడ్డించేవారు. లాభం తక్కువగా వచ్చినప్పటికీ వారు నాణ్యతకు పెద్దపీట వేశారు. దీంతో పాటు ఇక్కడ మాంసాహార వంటకాలకు మంచి పేరు రావడంతో చాలామంది ఇక్కడ భోజనం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. 10 సంవత్సరాల క్రితం వరకు నెల్లూరు హోటల్స్ అంటే నమ్మకానికి పెట్టింది పేరుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. మిరిమిట్లు గొలిపే అద్దాల మేడలు, లోపలికి వెళ్తే చల్లటి వాతావరణం, హాట్ హాట్ గా వడ్డించే వంటకాలు, హంగు ఆర్భాటాలకు కొదవలేదు. అందమైన బ్రోచర్స్ తో ప్రచార ఆర్భాటంతో హోటల్స్ వెలిశాయి. ఇక కింది మధ్యతరగతి వారిని టార్గెట్ చేస్తూ వందలాదిగా బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అనుమతి లేకుండా 2000కు పైగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటికి తోడు ఇప్పుడు జమోటా, సిగ్గి పేరుతో డెలివరీ ఏజెన్సీలు పదుల సంఖ్యలో వెలిశాయి. ఇకంతే, హోటల్స్ యజమానుల అక్రమార్జనకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆహా, ఏం రుచిగా ఉందిరా, తింటే మళ్ళీ ఇక్కడే తినాలిరా అంటూ భోజన ప్రియులు లొట్టలేసుకుంటూ చెప్పే మాటలివి. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఊపందుకోవడంతో ఒక క్లిక్ తో వెరైటీ వంటకాలు అరగంటలో గుమ్మ ముందుకొచ్చి వాలిపోతున్నాయి. ఇలా ఆహారం రుచిని మాత్రమే ఆస్వాదిస్తూ లోపల దాగిన అసలు రంగును గుర్తించడం. ఇప్పుడు ప్రజల భ్రమలు తొలగిపోతున్నాయి. అసలు తాము ఎలాంటి ఆహారం తింటున్నామనే విషయం గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ల నుంచి దాడులు మైండ్ బ్లాక్ అయ్యే వాస్తవాలు బయటపడ్డాయి. ఇక మద్యం ప్రియులు కూడా అవాక్కై అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెద్ద బ్రాండెడ్గా జిల్లాలో ఉన్న బిర్యానీ హోటల్స్, మాంసర్ హోటల్స్లో పాచి పట్టిన కుళ్ళిపోయిన మాంసం నిల్వలు బయటపడ్డాయి. శాఖాహార హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో సైతం కల్తీ చేపట్టే ఆహార పదార్థాలు కాలపరిమితి తీరిన ఎసెన్స్ కనుగొన్నారు. ఇక 25 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఐస్ క్రీమ్ సెంటర్స్లో సైతం కల్తీ చేపట్టే పదార్థాలు లభ్యమయ్యాయి. దీన్ని చూసి నగరవాసులు హోటల్స్కు వెళ్లాలంటే జంకుతున్నారు. గత 10 రోజుల్లో నెల్లూరు సిటీ, నెల్లూరు పట్టణం, ఎంటైర్ డిస్ట్రిక్ట్లో సుమారు ఇన్స్పెక్టర్లు, నేను 75 ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. వాటిలో శాంపిల్ లిఫ్ట్ చేయడం జరిగింది. ఈ లోకల్ మున్సిపల్ కమిషనర్ హెల్త్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో పెనాల్టీ విధించడం, డిస్ట్రాయ్ చేయడం కూడా జరిగింది. సుమారు 6.5 లక్షల రూపాయల పెనాల్టీ విధించడం జరిగింది. ఆయా ఖాతాల్లో మున్సిపాలిటీస్కి వాళ్ళు జమ చేయడం జరిగింది. పబ్లిక్కి సేఫ్ ఫుడ్ అందించే వరకు, ఆరోగ్యకరమైన పరిసరాల్లోనే వంట చేసే వరకు, ఈ లైసెన్సులు విధిగా కట్టి వాళ్ళ వ్యాపారాలు చేసుకునే వరకు ఇవి కంటిన్యూగా రైట్స్ మాత్రం జరుగుతాయండి. మా రైట్స్లో డిఫెక్ట్స్లో కనుక్కున్నవి ఏంటంటే, ఈ జ్యూస్ స్టాల్స్ కానీ, ఫ్రూట్ జ్యూసులు కానీ వాళ్ళు తయారు చేసి అమ్మే దాంట్లో కానీ ఇవి అన్హైజీనిక్ కండిషన్స్. రంగులు పూసి నిల్వ ఉంచిన చికెన్ ముక్కలు, కుళ్ళిన బూజు పట్టిన ఆహారం తింటే ఇక అంతే సంగతులు. కాలేయంతో పాటు కిడ్నీలపైన తీవ్ర ప్రభావం చూస్తుంది. కొన్ని రకాల పురుగులు శరీరంలోకి ప్రవేశించి కాలేయం, గుండె, ఊపిరితిత్తులు వంటి వాటిలోకి చేరితే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్తున్నారు వైద్యులు. రకరకాల వంటకాలు ఈరోజు మనం చూస్తుంటాం. నెల్లూరు వదిలేసి మనం చెన్నైకి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, అహ్మదాబాద్ వెళ్ళినా, గుజరాత్ వెళ్ళినా, అజ్మీర్ దర్గాకి వెళ్ళినా, లేదా ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నెల్లూరు హోటల్, నెల్లూరు రెడ్డి గారి హోటల్, నెల్లూరు మిలిటరీ హోటల్, లేదా నెల్లూరు శాఖాహార హోటల్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే ఈ నెల్లూరు నగరంలో అయితే ఈ హోటల్ వాళ్ళు చేస్తున్న లూటీ మటుకు ఇక్కడ ఉన్న నెల్లూరులో ఉన్న ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏదైతే కుళ్ళిపోయిన వస్తువులు ఉంటాయో, ఏదైతే వ్యర్థాలు ఉంటాయో, అదేవిధంగా ఈ కోళ్ళు కానీ, పొట్టేళ్ళు కానీ ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు అవి చచ్చిపోతాయి. ఆ చచ్చిపోయిన జీవాల్ని కూడా కోసేసి హోటళ్ళలో వండి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ఈరోజు మేము చూస్తున్నాం, ఈరోజు ఫుడ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, హెల్త్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ నెల్లూరులో ఒక హల్చల్ చేసినారు. ఒక 5-6 హోటళ్ళలో వెళ్ళినారు. దాదాపు నెల్లూరులో చిన్న హోటల్ కానీ పెద్ద హోటల్ కానీ, ఈ నాకు తెలిసిన కాడికి 2000 చిల్లర హోటల్ ఉన్నాయి, చికెన్ పకోడా బండ్లు అని చెప్పి. అదేవిధంగా రకరకాలుగా ఆ పిజ్జాలు అని చెప్పి, లేదా
కేఎఫ్సీలు ఏదేదో రకరకాల చిత్ర విచిత్రమైన పేర్లు పెట్టి హోటళ్ళు పెట్టున్నారు. ఈ ఆహారాలు సరిగ్గా ఉన్నాయా, వీళ్ళు తెచ్చే వస్తువులు సరిగ్గా ఉన్నాయా లేదని చూడాలా. ఎందుకంటే ఏదైతే ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ హెల్త్ ఆఫీసర్లు కానీ వాళ్ళు ఉండేదే దేనికి, ఈ ఉద్యోగం చేయడానికి. అంతే తప్ప ఈ ఉద్యోగం చేయకుండా ఏదో ప్రెస్ వాళ్ళని పిలుచుకొని వచ్చి ఏదో హంగామా చేసేసి మిగతా హోటల్ వాళ్ళు వచ్చి వీళ్ళకి ఇళ్ళ దగ్గర కవర్లు ఇచ్చేస్తే వీళ్ళు వాళ్ళ మీద దాడులు చేయకుండా గమ్ముగుండడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. హోటల్స్ ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదని చెప్తున్నారు అధికారులు. భోజనం వడ్డించే వ్యక్తులు చేతులకు తొడుగులు ధరించట్లేదని, కుళ్లిపోయిన వంటకాలను వేడి చేసి వడ్డిస్తున్నారని తెలిపారు. కాసుల కక్కుర్తితో పారిశుద్ధ్యం పాటించడం లేదంటున్నారు. కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కు ఎలాంటి అనుమతులు లేకుండానే ఎక్కడ పడితే అక్కడ వెలిసాయంట. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న హోటల్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నెల్లూరు జిల్లా ప్రజలు. అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి కల్తీ లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.